నటుడిగా హీమ్యాన్ శోభన్ బాబు సత్తా ఏమిటో దర్శకుడు విక్టరీ మధుసూదన్ రావుకు తెలిసినట్లు మరో దర్శకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే శోభన్ బాబు నట జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని ముఖ్య చిత్రాలకు మధుసూదన్ రావు దర్శకుడు కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 13 చిత్రాల్లో 10 హిట్ కావడం ఆసక్తికరం. తెలుగులో ఏ హీరో దర్శకుడి కాంబినేషన్కి లేని ప్రత్యేకత వీరిద్దరికీ ఉంది. అదేమిటంటే బ్లాక్ అండ్ వైట్లోనూ కలర్లోనూ హీరో టైటిల్ రోల్ పరంగా 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రాలు వీరికే ఉన్నాయి. అవి బ్లాక్ అండ్ వైట్లో వీరాభిమన్యు, కలర్లో జేబు దొంగ. శోభన్ బాబు మధుసూదన్ రావు కాంబినేషన్ ప్రత్యేకతల గురించి, సాధించిన విజయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. శోభన్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం వీరాభిమన్యు. అంతవరకు చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సరైన బ్రేక్ లేని శోభన్ బాబుకు వచ్చిన సువర్ణ అవకాశం వీరాభిమన్యు. అయితే అక్కడ కూడా ఈ వేషానికి పెద్ద పోటీ వచ్చింది. అయినా దర్శకుడు మధుసూదన్ రావు పట్టుదల కారణంగానే ఆ వేషం శోభన్ బాబుకు దక్కింది. నటరత్న ఎన్టీఆర్, కాంతారావు వంటి హేమాహేమీలు చిత్రంలో ఉన్నా తట్టుకు నిలబడి శోభన్ బాబు బాగా నటించడానికి కారణం మధుసూదన్ రావే. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా స్క్రిప్ట్ కోసం 5 వర్క్ చేయడం అన్నది వీరాభిమన్యు విషయంలోనే జరిగింది. తెలుగు తమిళ భాషల్లో 25 లక్షల బడ్జెట్తో తెరకెక్కించిన వీరాభిమన్యు చిత్రం శోభన్ బాబు భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. సినిమా సూపర్ హిట్ అయ్యి 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మధుసూదన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన 2వ చిత్రం లక్ష్మీ నివాసం. పాత్ర నిడివి తక్కువ ఉన్నా ఆయనకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 3వ చిత్రం మనుషులు మారాలి. జెమినీ వంటి పెద్ద సంస్థ నిర్మించిన చిత్రం ఇది. కనీ విని ఎరుగని సంచలన విజయం సాధించింది. తెల్లారేసరికి శోభన్ బాబుకు స్టార్ హోదా కట్టబెట్టింది. సినిమా విడుదలైన తర్వాత శోభన్ బాబు వేరే పని మీద బెంగళూరు వెళ్ళారు. అక్కడి నుంచే మధుసూదన్ రావుకు ఉత్తరం రాశారు. ఆనాడు వీరాభిమన్యు తీసి నన్ను నటుడిని చేశారు, ఇవాళ మనుషులు మారాలు తీసి నాకు స్టార్ హోదా ఇప్పించారు, నేను నా కుటుంబం నిత్యం దీపం వెలిగించి పూజించుకోవాల్సిన దైవం మీరు అని. తెలుగు సినిమా చరిత్రలో 36 రోజుల పాటు 100 ఆటలు హౌస్ఫుల్ అయిన తొలి చిత్రం మనుషులు మారాలి. అలాగే ఒకే కేంద్రంలో 2 థియేటర్లలో 6 వారాల పాటు ప్రదర్శితమై 20 ఏళ్ల పాటు రికార్డుగా నిలిచిన చిత్రం కూడా మనుషులు మారాలి. విజయవాడలో 2 థియేటర్లలో విడుదలయ్యి సూపర్ హిట్ టాక్తో ప్రత్యేకంగా ఒక థియేటర్లో మహిళలకు, మరో థియేటర్లో మగవారికి మాత్రమే టిక్కెట్స్ ఇచ్చిన చరిత్ర కూడా ఈ సినిమాకే సొంతం. మధుసూదన్ రావుకు ఈ శిష్యుడి పట్ల ప్రేమ అంతటితో ఆగిపోలేదు. 1971లో జెమినీ సంస్థ సహకారంతో శోభన్ కాంచనా జంటగా కళ్యాణ మండపం చిత్రం తీశారు. సోలో హీరోగా శోభన్ బాబుకు తొలి కలర్ చిత్రం ఇది. ఈ సినిమా కూడా హిట్ అయ్యి మంచి వసూళ్లు సాధించింది. మధుసూదన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన 5వ చిత్రం చక్రవాకం. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా శోభన్ వాణిశ్రీ జంట పట్ల ఉన్న క్రేజ్ కారణంగా మంచి వసూళ్లు సాధించింది. శోభన్ బాబు విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో నటించిన 6వ చిత్రం జేబు దొంగ. నెగటివ్ టైటిల్తో ఒక అగ్ర హీరో చిత్రం రావడం, పెద్ద హిట్ కావడం అదే ప్రథమం. డప్పు సంగీతంతో చక్రవర్తి పాటలు మొదలైంది కూడా జేబు దొంగ చిత్రంతోనే. ఆ పాటలు యువతరాన్ని ఎంతో ఆకట్టుకున్నాయి. వసూళ్ల పరంగా 2-3 వారాల పాటు ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది జేబు దొంగ చిత్రం.
శోభన్ బాబు విక్టరీ మధుసూదన్ రావు కాంబినేషన్లో వచ్చిన 7వ సినిమా ఇద్దరు ఇద్దరే. ఇందులో కృష్ణంరాజు మరో హీరోగా నటించారు. శోభన్ మంజులా జంట ప్రేక్షకుల్ని అలరించింది. మధుసూదన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన 8వ చిత్రం ఈతరం మనిషి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇదే. ఆ తర్వాత వచ్చిన సినిమా మల్లెపువ్వు. సోగ్గాడు తర్వాత తన క్రేజ్కు తగ్గ హిట్ లేని శోభన్ బాబుకు మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చింది మల్లెపువ్వు చిత్రం. అంతేకాదు ఆయన నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. ఈ సినిమా నుండే శోభన్ బాబును క్లాస్ చిత్రాలలోనే చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడ్డారు. మధుసూదన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన 10వ చిత్రం జోదగాడు 50 రోజులకే 60 లక్షలు వసూలు చేసి 1979 టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. శోభన్ బాబు మధుసూదన్ రావు కాంబినేషన్లో వచ్చిన 11వ చిత్రం చండీ ప్రియ. ఇందులో చిరంజీవి మరో హీరోగా నటించారు. యావరేజ్ టాక్తో 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మధుసూదన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన 12వ చిత్రం జగముండి ఫ్లాప్ అయింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం సంసారం సంతానం. టెస్ట్ ట్యూబ్ బేబీ కథాంశంతో వచ్చిన తొలి తెలుగు చిత్రం ఇదే. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.